హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సంధ్యా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ జర్మనీ. యూరప్ దేశానికి జర్మనీ గుండెకాయ లాంటిది. జాన్ బెర్నార్డ్ బేసిడో జర్మనీలో ఆధునిక వ్యాయామ విద్యను ప్రవేశపెట్టాడు. ఇతని కాలం 1713 to 1790. ఇతను ఫౌండర్ ఆఫ్ మోడర్న్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఫిజికల్ ఎడ్యుకేషన్ను అంటారు. ఇతను డెన్మార్క్ దేశంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. వీరికి వ్యాయామ విద్య కార్యకలాపములతో సంబంధాలు ఉండేవి. తర్వాత ఇతను రూసో యొక్క ప్రభావానికి లోనై జర్మనీ దేశానికి తిరిగి వచ్చి 1774 ఫిలాంత్రోఫినమ్ అనే పాఠశాలను దిశా అను ప్రాంతంలో ప్రారంభించుండు. ఇది ఆధునిక యూరప్లో మొట్టమొదటి పాఠశాల. దీనిని న్యాచురలిస్టిక్ స్కూల్ అని అంటారు. ఇతను రెండు పుస్తకాలను రాసిండు, ఏ బుక్ ఆఫ్ మెథడ్స్, అలాగే అన్ ఎలిమెంటరీ బుక్. ఫిలాంత్రోఫినమ్ పాఠశాలలో రోజువారీ కార్యక్రమంలో భాగంగా జిమ్నాస్టిక్కు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. బాలుల సంపూర్ణాభివృద్ధికి వ్యాయామ విద్య, సాధారణ విద్య అవసరమని, శరీరము మనసు వేరు కాదని బోధించుండు. ఇతడు ప్రతిరోజు తన పాఠశాలలో 5 గంటల విద్యాబోధనకు మరియు 3 గంటలు రిక్రియేషన్కు ప్రాధాన్యత ఇచ్చిండు. జాన్ సైమన్ జర్మనీలో మొట్టమొదటి వ్యాయామ ఉపాధ్యాయుడు. ఇతను రోజు మొత్తంలో ఉదయం 1 గంట, సాయంత్రం 2 గంటలు వివిధ రకాల ఆటలు, జిమ్నాస్టిక్స్, స్పోర్ట్స్, రీక్రియేషన్ యాక్టివిటీస్కు చేయించేవాడు. ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిండు. ఇతను ప్రవేశపెట్టినటువంటి అంశములు రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్, రెజ్లింగ్ ఎక్సెట్రా, వీటన్నింటినీ కలిపి గ్రీకు జిమ్నాస్టిక్స్గా పిలవడం జరిగింది. గ్రీక్ జిమ్నాస్టిక్స్ అంటే ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. అది రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్, రెజ్లింగ్. పిల్లలు షటిల్ కాక్స్, అలాగే టెన్నిస్, సీసాలు ఆడుకునేవారు. ఆ తర్వాత శ్రీఫెంతల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ను 1785 సంవత్సరంలో క్రిస్టియన్ గోతిఫ్ సాల్మాన్ అతను స్థాపించిండు. ఈ పాఠశాలలో క్రిస్టియన్ కార్ల్ ఆండ్రే అనే ఉపాధ్యాయుడు ఫిజికల్ యాక్టివిటీస్ను కండక్ట్ చేసేవాడు. ఇతడు చెట్టు కింద చిన్న కోర్టును ఏర్పాటు చేసి ప్రతిరోజు పాఠాలు బోధించడంతో పాటుగా జిమ్నాస్టిక్స్ ఎక్సర్సైజ్ను బోధించేవాడు. ఇతడు వ్యాయామ కృత్యములను పాఠ్యాంశ రూపంలో బోధించేవాడు. జాన్ క్రిస్టఫర్ ఫ్రెడరిక్ గర్స్మత్, 1759 to 1839. ఫుఫెంతల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఇతడు సుమారు 50 సంవత్సరాలు పనిచేసిండు. గర్స్మత్ జర్మనీ దేశంలో జిమ్నాస్టిక్స్కు అభివృద్ధికి పాటుపడాడు. అందువలన ఇతనిని గ్రాండ్ ఫాదర్ ఆఫ్ జర్మన్ జిమ్నాస్టిక్స్ అంటారు. ఈయన యూనివర్సిటీ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్, మోడర్న్ లాంగ్వేజెస్లను అభ్యసించాడు. ఈయన పాఠశాలలో క్లైంబింగ్ అండ్ రోప్ లాడర్స్, స్విమ్మింగ్, రెజ్లింగ్, పుషింగ్, బ్యాలెన్స్ ఎక్సర్సైజ్లను ప్రవేశపెట్టాడు. ఎత్తైన కొండలను ఎక్కుట, అలాగే ఎక్స్కర్షన్లు అరేంజ్ చేశాడు. గర్స్మత్ రెండు పుస్తకాలు రాశాడు. గేమ్స్ లేదా
ద బుక్ ఆఫ్ గేమ్స్. దీనిలో అంశంలో రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్, క్లైంబింగ్, డాన్సింగ్, రెజ్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్, నేషనల్ ట్రైనింగ్స్ అండ్ మిలిటరీ ఎక్సర్సైజ్లు ఉండేవి. గేమ్స్ అనే పుస్తకంలో 105 రకాల రీక్రియేషన్ యాక్టివిటీలను గురించి వివరించడం జరిగింది. గట్స్మత్ ద బుక్ ఆఫ్ గేమ్స్ ఈ గేమ్స్ అనే పుస్తకంలో 105 రకాల రీక్రియేషన్ యాక్టివిటీలను గురించి వివరించడం జరిగింది. జిమ్నాస్టిక్స్ ఫర్ ద యంగ్ 2 వాల్యూమ్స్. జిమ్నాస్టిక్స్ ఫర్ ద యంగ్ జిమ్నాస్టిక్స్ యొక్క ఆచరణ మరియు సిద్ధాంతంలో శరీర ధర్మశాస్త్రము మరియు మెడిసిన్ మీద ఆధారపడి ఉంటాయి. జిమ్నాస్టిక్స్ గేమ్స్కు ప్రముఖ స్థానం కల్పించబడెను. జాతిని శారీరకంగా మంచి ఉన్నత స్థాయిలో ఉంచగలను. వ్యాయామంలో శిక్షణ అనేది ఆనందముగాను సంతృప్తికరంగాను ఉండి బలం చేకూర్చేదిగా ఉండవలను. బాలికలకు మరియు స్త్రీలకు తేలిక అంశంతో కూడిన జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేయించవలను. ఫ్రెడ్రిక్ లుడ్విగ్ జాన్ 1778-1852 ఇతడు వ్యాయామ విద్య కారణంగా జర్మనీలో జాతీయ భావాన్ని కలుగజేసినాడు. దేశం ఐక్యతగా ఉండాలంటే ప్రజలకు వ్యాయామ విద్య అవసరమని ఇతడు అభిప్రాయపడెను. ఇతను జర్మనీలో 1806లో టర్వేరన్ మూమెంట్ను ప్రారంభించాడు. ఈ ఉద్యమం జర్మన్ జిమ్నాస్టిక్స్ సొసైటీలు అని పిలువబడెను. జర్మనీ ఏర్పడిన తర్వాత భారీ సంస్కరణలు అవసరమని లుడ్విగ్ జాన్ అభిప్రాయపడెను. ఇతను బెర్లిన్లో ప్లామన్స్ బాలర పాఠశాల, గ్లావో కోస్టర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఎయిటీన్ లెవెన్లో దీర్ఘచతురస్రాకారపు ఒక చిన్న స్థలమును తీసుకొని దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేశాను. దీనికి టర్న్ అని పేరు పెట్టాడు. ఎయిటీన్ సిక్స్టీన్లో జర్మన్ జిమ్నాస్టిక్స్ అనే పుస్తకం రచించాడు. ఈ సమయంలో టర్మైరస్ ఉద్యమంలో 1000 మంది విద్యార్థులు ఉండేవారు. వారిని గ్రూపులుగా విభజించి వారిలో కొందరిని నాయకులుగా నియమించి ఉద్యమంను ప్రారంభించాను. గ్రూప్లోని నాయకులను టర్నర్స్ అంటారు. లుడ్విగ్ విప్లవవాది అగుట వలన ఒక హత్య కేసులో అరెస్టు కాబడను. అందువలన 1819లో టర్నర్స్ ప్రభుత్వం మూసివేశాను. టర్న్ ప్లాజ్ జిమ్నాస్టిక్స్ ఎక్సర్సైజ్లకు కేంద్రంగా ఉండేది. ఈ టర్న్ ప్లాజ్ అనేది జిమ్నాస్టిక్స్ మరియు ఎక్సర్సైజ్లకు కేంద్రంగా ఉండేది. ఈ ఉద్యమం ఫలితంగా 1866లో యూనియన్ ఆఫ్ ఆల్ జర్మన్ జిమ్నాస్టిక్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో 22 మంది సభ్యులు ఉండేవారు. ఫోర్త్ వన్ అడాల్ఫ్ స్వెస్, 1810-1852. ఇతనిని ఫౌండర్ ఆఫ్ స్కూల్ జిమ్నాస్టిక్స్ ఇన్ జర్మనీ అంటారు. ఇతను 2 పుస్తకాలు రచించాడు, సిస్టమ్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ అలాగే మాన్యువల్ ఆఫ్ జిమ్నాస్టిక్స్ ఫర్ స్కూల్స్. 1848 సంవత్సరం నుంచి జర్మనీ పాఠశాలలో వీరు రచించిన పుస్తకములు ఆధారంగా వ్యాయామ విద్య బోధించబడెను. అడాల్ఫ్ స్పేస్ ప్రతిపాదనలు. ప్రతి పాఠశాలలో ఎక్సర్సైజ్ హాలులు అలాగే టర్నైజులు ఉండాలి. పాఠశాలలో ప్రతిరోజు ఒక జిమ్నాస్టిక్స్ పీరియడ్ ఉండాలి. పనిచేయ సామర్థ్యము ఆధారంగా విద్యార్థులకు మార్కులు వేయవలను. వివిధ రకాల వయసుల వారిని ఆధారంగా చేసుకొని జిమ్నాస్టిక్స్ పరికరములను గేట్స్ చేయవలను. అడాల్ఫ్ స్పేస్ యొక్క ప్రతిపాదనలు ఏంటంటే, ప్రతి పాఠశాలలో ఎక్సర్సైజ్ హాలులు మరియు టర్న్ ప్లాజులు ఉండాలి. అలాగే పాఠశాలలో ప్రతిరోజు ఒక జిమ్నాస్టిక్స్ పీరియడ్ ఉండాలి. పనిచేయ సామర్థ్యం ఆధారంగా విద్యార్థులకు మార్కులు వేయాలి. వివిధ రకాల వయసుల వారిని ఆధారంగా చేసుకొని జిమ్నాస్టిక్స్ పరికరములను గైడ్ చేయాలి. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ రెండుగా చీలిపోయింది. జర్మనీ దేశ ప్రజల నినాదం ఏంటంటే, ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి ఎక్కడైనా స్పోర్ట్స్లో పాల్గొనాలి.
పాల్గొనాలి. జిమ్నాస్టిక్స్తో పాటు ఫుట్బాల్ కూడా ప్రాచుర్యం పొందింది. జర్మనీలో జిమ్నాస్టిక్స్తో పాటు ఫుట్బాల్ కూడా ప్రాచుర్యం పొందింది. డాక్టర్ కార్ల్ డేయిన్ 1882-1962 ఇతను జర్మనీలో వ్యాయామ విద్యలో ప్రముఖ పాత్ర పోషించినాడు. ఈటీ గ్లస్టర్ను జర్మనీలో ప్లేగ్రౌండ్ ఉద్యమానికి పితామహుడు అని అంటారు.